దేవునిచ్చిన చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం చేనిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత అందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత అందే బహు సంతోషముగా ఆశ్చర్యపడుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి ఒక బలహీనత ఉండును. దానిని ఆంగ్లంలో ఎక్లీస్ హిల్ అందురు. గ్రీకు కవి హోమర్ ఒక గ్రంథము రాశాడు, దాని పేరు ఇలియడ్. ఆ కథలో టేటిస్ అనే స్త్రీకి ఎక్లీస్ కుమారునిగా పుడతాడు. ఆమెకు ఒక అదృశ్యవాణి స్టిక్స్ అనే నదిలో పిల్లవాణ్ణి ముంచితే వాని శరీరం వజ్రకఠినంగా తయారవుతుంది అని చెప్తుంది. టేటిస్ కొడుకును తీసుకొని స్టిక్స్ నది వద్దకు వెళ్ళి అతని కాలి మడమను పట్టుకొని తలక్రిందులుగా చేసి నీళ్లలో ముంచి పైకి తీస్తుంది. తల్లి పట్టుకున్న మడమ తప్ప ఎక్లీస్ మిగతా శరీరం అంతా నీళ్లలో తడిసి తర్వాత వజ్ర కఠినంగా మారుతుంది. మడమ ప్రాంతం మాత్రం మామూలుగా, అంటే ఆయుధంతో గాయపరిచేందుకు అవకాశం ఇచ్చేదిగా ఉంటుంది. అదే మడమకు ఒక విషబాణం తగలడం వల్ల ఎక్లీస్ చనిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బలహీనతను ప్రభు వద్ద ఒప్పుకొనినచో ఆయన మనలను బలపరచును, లేదా మన బలహీనతనే ఆయన వాడుకొనును. బైబిల్లోని చాలామంది భక్తులు బలహీనతలు కలవారే. గొప్ప నాయకుడైన మోషే మాట మాంద్యము కలవాడు. పౌలు శరీరంలో ముళ్ళు కలవాడు. అయినను ప్రభు కృప వారికి చాలినది. మన బలహీనతలనే ఆయన ఎలా వాడుకుంటారో ఒక ఉదాహరణలో తెలుసుకుందాం. బొంబాయి సిటీలో 6 అంతస్తులు భవనం ఉన్నది. మొదటి అంతస్తులో పుస్తకాలు, 2వ అంతస్తులో ఎలక్ట్రిక్ సామాన్లు, 3వ అంతస్తులో సూట్ కేసులు, 4వ అంతస్తులో చిన్నపిల్లలకి ఆట వస్తువులు, 5వ అంతస్తులో చీరలు, 6వ అంతస్తులో రెడీమేడ్ బట్టలు అమ్ముచుండిరి. మొదటి అంతస్తులో పుస్తకములు అమ్ము ఒక సేల్స్ మ్యాన్ సోనోలెస్ అనే వ్యాధితో బాధపడుతున్నందు వలన అతడు పని వేళల్లో నిద్రపోతూ ఉండేవాడు. మేనేజర్ అతనిని ఎన్నిసార్లు గద్దించినను ఏమీ మార్పు లేకపోయెను. ఒకనాడు ఆ వాణిజ్య సముదాయ యజమాని వచ్చెను. ఆ పనివాడు తన వ్యాధితో బాధపడుట వలన తరచూ పనివేళల్లో తనకు తెలియకుండానే నిద్రలోనికి జారుకొనిచున్నవాడు. తనను క్షమించమని వేడుకొనెను. యజమాని అతనిని వెంటనే 6వ అంతస్తుకు బదిలీ చేశాను. 6వ అంతస్తులో పురుషుల నైట్ డ్రెస్లను అమ్ముచుండిరి. యజమాని ఆ పనివానికి ఒక నైట్ డ్రెస్ ధరింపజేసి యథావిధిగా పనివాడు నిద్రలోనికి జారుకొనెను. యజమాని ఆ కౌంటర్లో ఒక బోర్డ్ పెట్టెను, ఈ డ్రెస్ వేసుకుంటే మీరు కూడా ఇలాగే నిద్రపోవచ్చును. ఆ నైట్ డ్రెస్లు విపరీతంగా అమ్ముడుపోవట ప్రారంభించినవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన బలహీనతలను ఒప్పుకొని నేడల ప్రభు వాటిని మార్చి మన బలహీనత అందే ఆయన బలమును పరిపూర్ణం చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనుడనని బాధపడకు, చింతపడకు. ఆయన నీ బలహీనతను బలముగా మార్చగల దేవుడు. ఆనాడు అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడును. కాబట్టి ప్రభువునందే ఆశ్రయించుచున్నాను. మన బలహీనతలను బట్టి బాధపడక, చింతపడక, దేవుడిని బట్టి ఆశ్రయించుతూ కొనసాగుని ఎడల ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను బహుగా వాడుకుంటాడు. ఇట్లు నీ సహోదరి గ్రీస్. మర్నత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.